ఆయన గౌరవనీయులైన ఎంపీ, అయితేనేం భూములకు ఎసరొచ్చేసరికి అర్థం లేని లాజిక్లు చెప్తున్నారు. కృష్ణానది కరకట్టల ఆక్రమణలపై గోకరాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. తాను నదిని ఆక్రమించడం కాదు, నదే తన భూములను ఆక్రమించిందంటూ కొత్త వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం అక్రమ నిర్మాణాన్ని గుర్తించి నోటీసులిస్తున్నా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పుకొస్తున్నారు. కృష్ణానదిలోనే రైతులు భూములు ఉన్నాయి తప్ప రైతు ఎవడో కూడా కృష్ణానదిని ఆక్యుపై చేసుకోలేదు. అన్ని ప్రైవేట్ భూములే, రైతులు భూములే కోల్పోయారు. నా సుమారు 5 ఎకరాలు నదిలో ఉంది ఇప్పుడు. విన్నారుగా రాజుగారు ఏమంటున్నారో? నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్టుంది ఈయన తీరు. కృష్ణానదే రైతుల భూములను ఆక్రమించేసిందట, గోకరాజుకు చెందిన 5 ఎకరాలను నది మింగేసిందట. అయ్యో పాపం, ఎంపీకి ఎంత కష్టం, ఎంత నష్టం! ఇంతకంటే విడ్డూరం ఇంకేమైనా ఉంటుందా? వినేవాడుంటే చెప్పేవాడు ఏమైనా చెప్తాడనే దానికి ఈయనే నిదర్శనం. గత కొన్ని వారాలుగా కృష్ణానది ఆక్రమణలపై పెద్ద వివాదమే జరుగుతోంది. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏకంగా నది ఒడ్డున నిబంధనలకు విరుద్ధంగా రాజ్మహల్ కట్టారని ఆరోపణలున్నాయి. కబ్జాలపై సర్కారు సీరియస్గా స్పందిస్తోంది. మంత్రి ఉమా ఇప్పటికే కృష్ణానది ఆక్రమణలు పరిశీలించారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్వయంగా మంత్రే కబ్జాలను కన్ఫర్మ్ చేయగా ఎంపీ వాదన మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అసలు నది వద్ద నిబంధనల అతిక్రమణ జరగలేదనేది గోకరాజు మాట. కరకట్టలకు ఇరువైపులా ఉన్న భూములన్నీ పట్టా భూములేనని, ప్రభుత్వ భూములు ఏమాత్రం లేవని చెప్తున్నారు. కృష్ణానదిలోనే రైతులు భూములు ఉన్నాయి తప్ప రైతు ఎవడో కూడా కృష్ణానదిని ఆక్యుపై చేసుకోలేదు. ప్రభుత్వం భూకు ఒక హంగులు కూడా లేదు. కృష్ణానది అటుపక్క కానీ ఇటుపక్క కానీ అన్ని ప్రైవేట్ భూములే, రైతులు భూములే కోల్పోయారు. ఎవరన్నా కొనుక్కుంటే ఉంటే ఏది కోల్పోయారో అది ఎవడో కొనడం. నా సుమారు 5 ఎకరాలు నదిలో ఉంది ఇప్పుడు. కృష్ణానది కరకట్టలో శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన భవనాల్ని గుర్తించి వాటి యజమానులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఈ దశలో గోకరాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కృష్ణానదే ప్రైవేట్ భూములను కబ్జా చేస్తుందంటూ ఎంపీ తీసుకొచ్చిన వాదన ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. కరకట్ట ఆక్రమణలన్నీ గోకరాజు చుట్టూనే తిరుగుతుండటంతో విషయాన్ని డైవర్ట్ చేసి కన్ఫ్యూజన్ సృష్టించేందుకు ఇలా మాట్లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రిగారు ఎంపీ మాటలు వింటున్నారా? ఇందులో నిజమెంతో తేలుస్తారా?